అన్నదాతా అన్నదాతా మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో ఖరీఫ్కు అనువైన వరి రకాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి దైవ ప్రసాదితాలుగా ఈ పంచభూతాలను భావిస్తాం మనం. మనం మన చుట్టూ ఉన్న జీవావరణం అంతా కలిస్తే పర్యావరణం. పంచభూతాలను కలుపుకున్న పర్యావరణం పదిలంగా ఉన్నప్పుడే మానవజాతికి మనుగడ, నేటి తరానికి రేపటి తరానికి భరోసా. పర్యావరణంలో సమతుల్యత లోపించడంతోనే అనేక ఉపద్రవాలు, ప్రమాదకర రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటిని ప్రత్యక్షంగా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం కూడా. కరోనా ఇతర వైరస్ల రూపంలో దండెత్తుతున్న మహమ్మారి వ్యాధులు ఇప్పటికే లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం మానవజాతిని కలిచివేస్తోంది. పర్యావరణం విష కలుషితం కావడంలో అందరం భాగస్వాములమే. మన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులు మన ఆస్తిపాస్తులే. ఆ ఆస్తిని కాపాడుకోగలుగుతున్నామా? ఈ సహజ సంపదను మన తరువాతి తరాలకు ఎంతవరకు పదిలంగా అందజేయగలం అనేది అందరూ తరచి చూసుకోవాలి. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఒక్కటే భూమి అన్నదే ఈ ఏటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదం. తరిగిపోతున్న భూ సంపదను కాపాడుకోవటమే ఇందులోని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం వ్యవసాయానుబంధ రంగాలలో మనం ఆచరిస్తున్న విధానాలతో పర్యావరణం జీవించడానికి అనువుగానే ఉందా, లేక ప్రతికూలంగా మారి విపరిణామాలకు దారితీస్తోందా? మానవాళి స్వార్థపూరిత ప్రయోజనాలకు ఈ సంపద ఎలా హరించుకుపోతోంది? ఈ చేదు వాస్తవాలను, కఠిన నిజాలను తెలుసుకుని విషవలయం నుంచి బయటపడదాం. వనరుల సుస్థిరతను, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం. అందుకు సిద్ధంగా ఉన్నారు కదూ? ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈనాటి ప్రత్యేక కథనం మీకోసం. పర్యావరణంతో ముడిపడింది వ్యవసాయం. వ్యవసాయం, పర్యావరణం రెండూ పరస్పరాధారితాలు. ధరిత్రి పచ్చదనంతో అలరారినప్పుడే విశ్వ మానవాళి మనుగడ సాధించగలుగుతుంది. వ్యవసాయం సుస్థిరంగా శోభిల్లినప్పుడే పర్యావరణం సురక్షితంగా ఉంటుంది. మరి ప్రకృతి సమతుల్యతను కాపాడగలుగుతున్నామా? పర్యావరణం సురక్షితంగా ఉందా? నేల, నీరు, కవలల్లాంటి ఈ వనరుల్ని అవసరానికి మించి వాడుకుంటున్నాం. ఇది అనేకానేక దుష్పరిణామాలకు దారితీస్తోంది. కలుషితాన్ని హరించే అణువులు వేగంగా అదృశ్యమవుతున్నాయి. దేశ భూభాగంలో 33.3% అడవులుండాలి, కానీ అవి 23% ఉన్నాయి. పచ్చదనం నాశనమవుతోంది. పచ్చిక బయళ్ళు కనుమరుగవుతున్నాయి. పిచ్చుకలు, అరుదైన పక్షిజాతులు, కొన్ని రకాల సీతాకోక చిలుకలు అంతరించిపోతున్నాయి. జీవనదులు కళతెప్పాయి. మంచుఖండాలు కరిగి సముద్రమట్టం పెరుగుతోంది. వర్షపాతం తగ్గిపోతోంది.
భూగోళం వేడెక్కుతోంది, భూ విస్తీర్ణం కుంచించుకుపోతోంది, అవసరాలు మాత్రం నానాటికీ పెరుగుతున్నాయి. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో 60% భూములు వర్షాధారంగానే సాగుతున్నాయి. నేల, నీటి వనరులు పంటల సాగుకు ఆధారాలు. వీటిని సరిగా వినియోగించుకుంటున్నామా? ప్రకృతి నుంచి ఎంత తీసుకుంటున్నామో అంత తిరిగి అందించగలుగుతున్నామా అంటే, అది లేకపోగా ఉన్న జల వనరుల్ని 30% అధికంగా వాడుకుంటున్నాం. అంటే లోటులో ఉన్నాం. తీసుకున్నది ఇవ్వగలిగినప్పుడే ఆ నిధులను చిరకాలం కాపాడగలం. ముందుగా భూ వినియోగం చూద్దాం. దేశంలో భౌగోళికంగా వాతావరణ పరంగా వైరుధ్యం కలిగిన వివిధ వ్యవసాయక మండలాల్లో విభిన్నమైన పరిస్థితులున్నాయి. ఏ వ్యవసాయక ప్రాంతంలో చూసినా పంటల సాగుకు భూ వనరుల్ని సరిగా వినియోగించుకోకపోవటం కనిపిస్తుంది. పంటల కేటాయింపు, పంటల క్రమంలో అశాస్త్రీయ విధానాలు, నేల సమర్థతకు తగ్గట్లుగా పంటలను ఎంపిక చేయకపోవటం, ఇందుకు సోదాహరణగా నీటిని నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉన్న ఎర్ర చెలక నేలల్లో పత్తి సాగు, ఏకపంటల సాగు, ఒక్క వ్యవసాయంపైనే జీవిక సాగించడం, ఇవన్నీ నేలల పరిరక్షణను, వనరుల సుస్థిరతను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా నేలలు ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో కోతకు గురవుతున్నాయి. ఏటా 1 హెక్టారు నుంచి 16 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. మీకు తెలుసా, మన దేశంలో 141 మిలియన్ హెక్టార్ల సాగు భూమి ఉంటే అందులో 73 మిలియన్ హెక్టార్లు అంటే దాదాపుగా 50% నేల వర్షపు నీటి వల్ల కోతకు గురవుతుంటే 13 నుంచి 14% గాలి వల్ల కోసుకుపోతోంది. సారవంతమైన నేల కొట్టుకుపోవటం వల్ల నేలల్లో ఉత్పాదక శక్తి క్షీణిస్తోంది. కొట్టుకుపోయిన మట్టి జలనిధుల్లో మేటలు వేస్తోంది. జల వనరులు కలుషితమవుతున్నాయి. వ్యవసాయ వ్యర్థాలు, ఉప ఉత్పత్తుల కాల్చివేత కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఇక 2వ అతి ముఖ్య వనరు ప్రాణావసరమైన నీరు. నీటి సమస్య ఇక్కట్ల పాలు చేస్తోంది. జీవనదులు, భూగర్భం, వర్షాలకు నిండే వాగులు, వంకలు, ఈ మూడు మనిషికి జలనిధులైతే ఇందులో త్రాగడానికి అనువైన మంచినీరు 2.5%. మనకున్న జల వనరుల్లో 80 నుంచి 85% వ్యవసాయానికే కేటాయిస్తున్నాం. పాతాళానికి పైపులేసినా చుక్క గంగ కూడా దొరకదు. సంవత్సరానికి 10 సెంటీమీటర్ల చొప్పున భూగర్భ జలం లోతుకు జారిపోతోంది. దాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతో శక్తిని వినియోగిస్తున్నాం. ఇప్పటికే భూగర్భాన్ని ఎంతగా పిండేయాలో అంతగా పిండేశాం. ఇక త్రవ్వి తీసుకోవడానికి అక్కడేమీ మిగలదు. పాతాళ జలం కాలకూట విషంలా మారుతోంది. ఆర్సెనిక్, మెర్క్యూరీ, ఇతర లవణాలతో ఉపదనం పెరిగి కలుషితమవుతోంది. పంటలకు నీటిని వరదలా పారించడం, ఆవిరి రూపంలో కొంత నేలలోకి ఇంకిపోయి మరికొంత వృధాగా పోవడం, దుర్వినియోగమవడం, రీఛార్జ్, రీసైక్లింగ్ విధానాలపై దృష్టి పెట్టకపోవటం, ఇవన్నీ జల వనరులపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేల, నీటి ఒత్తిళ్ల ప్రభావం భూతాపంపై పడుతుంది. 2099 నాటికి భూ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగితే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది. చూశారా, పర్యావరణ మార్పులు వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తోంటే వ్యవసాయంలోని అశాస్త్రీయ విధానాలు, లోటుపాట్లు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాయి. నేల కోత, నీటి కొరత సమస్యలకు అందరం బాధ్యులమే. వనరుల ఒత్తిడి ఇలానే కొనసాగితే 100,000 ఎకరాలు వీళ్లుగా మారే ప్రమాదం పొంచి ఉంది. వనరులు మృగ్యమవుతుంటే వ్యవసాయం ఎలా మనగలుగుతుంది? కొత్త వనరుల జాడ ఎలానూ లేదు. ఉన్న వనరులనైనా పొదుపుగా వాడుకోవాలి. వాటిని పరిరక్షించుకుంటూనే వ్యవసాయ సుస్థిరతను కాపాడుకోవాలి. నేల కోతకు అడ్డుకట్టవేయాలి. వర్షపు నీటిని ఒడిసిపట్టాలి. ఇందుకు పరివాహక ప్రాంతాల్లో వాటర్షెడ్ ఆధారిత పథకాలను విస్తృతంగా చేపట్టాలి. ఇది ఒక రైతు స్థాయి నుంచే మొదలు కావాలి. సమిష్టిగా ఆ గ్రామమంతా బృహత్తర కార్యాచరణకు పూనుకోవాలి. వాటర్షెడ్ పథకాలు నేలను, నీటిని సంరక్షిస్తాయి. పొలాల్లో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్క పడిన చోటే ఇంకిపోయేలా చేయాలి. పంట భూములు చదును చేసి వాళ్లు తగ్గించడం, వాళ్లు గడ్డంగా సేద్యం చేయడం, భూమి లోతుగా దున్నడం వంటి నేల పరిరక్షణ చర్యలతో పాటు నీటిని పరిరక్షించే చర్యలు ఇటు రైతు స్థాయిలోనూ అటు సామూహికంగానూ చేపట్టాలి. వర్షం పడే ఎత్తైన ప్రదేశం నుంచి
మైదాన ప్రాంతం వరకు అడ్డుకట్టల నిర్మాణం, కొండవాలు ప్రాంతాల్లో వాగులు గల్లీలకు అడ్డంగా లూజ్ బోల్డర్లు రాక్ఫిల్ డ్యాంలు నిర్మించాలి. కాంటూరుననుసరించి కాంటూరు గట్లు జీవగట్లు తప్పనిసరి చేయాలి. కాంటూరు సేద్యం వల్ల కలిగే రీఛార్జే నిజమైన రీఛార్జ్ అవుతుంది. భూ వినియోగాన్ని శాస్త్రీయంగా చేపట్టాలి. ఏకపంటలు కాకుండా అంతర మిశ్రమ పంటల సాగు, వన వ్యవసాయంలో ఉద్యానవనాల్లో పచ్చిక బయళ్లు పెంచే సిల్వీ హార్టికల్చర్ విధానాలు, వన వ్యవసాయం, నీటిని తక్కువగా ఉపయోగించుకునే పంటలు రకాల ఎంపిక, నేల సమర్థతను బట్టి పంటల ఎంపిక, భూమిని ఒక్క సాలు పంటలకే కేటాయించక ఉద్యానవనాలు తోటపంటల సాగుకు ప్రాధాన్యమివ్వడం, ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడక పాడి పరిశ్రమ, కోళ్లు, జీవాలు, చేపలు, పట్టుపురుగుల పెంపకం వంటి ఇతర అనుబంధ రంగాలను జోడించి సమీకృత వ్యవసాయ విధానాలను ఆచరణలో పెట్టడం ద్వారా అటు రైతుకు వాతావరణ ఆటుపోట్ల రిస్కు తగ్గి ఇటు వనరుల సమర్థ వినియోగం జరిగి సమతుల్యత కాపాడబడుతుంది. రైతాంగం సాగునీటిని పొదుపుగా సమర్థంగా వినియోగించుకునే విధానాలకు అలవాటు పడాలి. సేంద్రియ ఎరువులను విరివిగా వాడాలి. పచ్చిరొట్ట, పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, జీవన ఎరువుల వాడకాన్ని అధికం చేస్తూ సమగ్ర సస్యపోషణకు అధిక ప్రాముఖ్యాన్నివ్వాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలు విస్మరించకూడదు. వ్యవసాయంలో ఉపయోగించే పురుగు మందులు, ఎరువులేవి తక్కువ హాని చేయడం లేదు. భూగర్భ జలంపై, నీటి నాణ్యతపై ఇవి దుష్ప్రభావాలని చూపుతున్నాయి. నేల ఓ జీవ పదార్థం. నేల పొరలు నిర్జీవం కాకుండా జీవం పోసే మార్గాలకు పెద్దపీట వేయాలి. నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి, సేంద్రియ పదార్థం పెంపుకు దోహదం చేసే జీవ శిలీంద్ర బ్యాక్టీరియాలను ట్రైకోడెర్మా జీవనెరువుల రూపంలో నేలకు అందించినట్లయితే జీవరాశి పెంపొంది, నేల భౌతిక స్థితిగతులు మెరుగుపడి పోషక నీటి వినిమయ సామర్థ్యం పెరిగి తద్వారా నేలల ఫలదత మెరుగవుతుంది. వ్యవసాయ వ్యర్థాలను వృధాగా పోనివ్వడం, కాల్చివేయడం కాకుండా అనుబంధ రంగాలకు వినియోగించడం, ఆ రంగాల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను విలువైన కంపోస్టుగా, బయోగ్యాస్గా మార్చి వ్యవసాయానికి, గృహావసరాలకు వాడుకునేలా సమగ్ర నిర్వహణ విధానాలు, వ్యర్థాలను పొలంలో అక్కడికక్కడ పుళ్లింపచేసే ఇన్సిటు పద్ధతులు, సౌరశక్తిని వినియోగించుకోవడం వంటివి మన వ్యవసాయంలో భాగం కావాలి. మనం వాడుకునే ప్రతి నీటి చుక్క విలువైనదే. పరవళ్లు తొక్కే నీటికి నడకలు నేర్పి ఒడిసి పట్టడంతో పాటు ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకూడదనే నియమం పాటించినప్పుడే నీటి కొరత తీరుతుంది. నీటి వినియోగ సామర్థ్యం పెంచే డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి అధునాతన సూక్ష్మ సేద్య విధానాలతో దాదాపు 40-50% నీరు ఆదా అవుతుంది. కొన్ని లక్షల ఎకరాలకు నీరందే అవకాశముంటుంది. సేద్య పద్ధతుల్లో ఎత్తుమళ్ళు, వెడల్పు చాళ్ల పద్ధతులు మెరుగుపడే ఫలసాయానికి, నేలల వినియోగ దక్షతకు పునాదుల్లాంటివి. వరి సాగులో శ్రీ ఏరోబిక్ విధానాలు, పొడి దుక్కిలో నేరుగా విత్తనం వెదబెట్టే సాగు పద్ధతులు నేల నీటిని సమర్థంగా వినియోగించుకునే పర్యావరణ సన్నిహిత సాగు విధానాలు. మాగాణుల్లో వరి తర్వాత జీరో టిల్లేజ్లో మొక్కజొన్న, జొన్న సాగు పద్ధతులు వనరుల్ని, శక్తిని ఆదా చేస్తాయి. చెట్లు నాటే ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలి. బంజర్లు, పొలంగట్లు, రోడ్ల ప్రక్కన ఇంటి ముంగిళ్లలో నాటే వృక్షజాలం భూగర్భజల రీఛార్జుకు దోహదం చేస్తుంది. అంతేకాదు, కర్బన ఉద్గారాలను, విష కలుషితాలను పీల్చుకొని మనం పీల్చే గాల్లో ప్రాణవాయువును పెంచుతుంది. వ్యవసాయ రంగంలో నీటి వృధాను, నేల కోతను అరికట్టగలిగితే సగం సమస్య పరిష్కారం అయినట్లే. వనరులను పొదుపుగా, ఒడుపుగా వాడుకోవడం ఒక వ్యక్తి స్థాయి నుంచే ఊపిరి పోసుకోవాలి. హివరే బజార్ జల విజయం మనకో పాఠం. మహారాష్ట్రలోని మిక్కిలి మెట్ట ప్రాంతమైన హివరే బజార్ గ్రామ ప్రజలు వర్షపు నీటిని అమృతంలా ఒడిసిపడుతున్నారు. చెక్డ్యాంల ద్వారా ఎక్కడికక్కడ నిల్వ చేస్తున్నారు. రాలేగావ్ సిద్ధి కూడా సమిష్టి కృషితో స్వావలంబన సాధించింది. ప్రతి ఒక్కరి సొత్తైన ప్రకృతి వనరుల్ని పదిలంగా వాడుకున్నప్పుడే మన పుడమి హరిత శోభితంగా, మన వ్యవసాయం సస్యశ్యామలంగా అలరారుతుంది, తరతరాలకు తరగని సంపదనిస్తుంది.
జూన్ మాసానికి వచ్చేసాం. తొలకరి రాక కోసం ఎదురుచూస్తూ రైతులంతా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఖరీఫ్ యాసంగి కాలాల్లో సాగవుతున్న ఆహార ధాన్యపు పంట వరి. వరి సాగును నీటి కొరత, కూలీల కొరత, చీడపీడలు ఇలా పలు అంశాలు ఆశించి దిగుబడులను తగ్గిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సాగు ఖర్చును తగ్గించే నూతన పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ రకాల ఎంపిక, యాజమాన్య లోపం కారణంగా రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఆయా రకాల పంట కాలాలను అనుసరించి వరిని మే ఆఖరు నుంచి జులై నెలాఖరులోగా నాటుకుంటారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సమాయత్తమవుతున్న తెలంగాణ రైతాంగానికి ఖరీఫ్ కానువైన వరి రకాలు, వాటి గుణగణాల గురించి వివరాలు తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. వర్షాకాలం స్టార్ట్ అయ్యేసరికి అంటే ఈ వరి సాగు చేసుకునే రైతులు ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి, అదేవిధంగా నారు పోసిన దగ్గర నుంచి నాటేసేటప్పటికి అదేవిధంగా కోత వరకు ఎంత మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మనకు అంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వరి రకాలకు ఎంపిక చేసుకోవడం, అదేవిధంగా కాలానికి అనుగుణంగా అంటే కొంతమంది స్వల్పకాలిక రకాలు వేస్తారు, కొంతమంది దీర్ఘకాలిక రకాలు, మరి కొంతమంది రైతులు మధ్యకాలిక రకాలు వేస్తారు. సో ఇలాంటి రకాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఆ నారు పోసే సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ముఖ్యంగా వరిలో మన రైతాంగం చూసుకున్నట్లయితే ఈ వానాకాలం ఏంటంటే మనకు వెలుసుబాటు ఉంటుంది. దాదాపు మీరు చూసుకోండి మే చివరి నుంచి జూలై చివర లేదా ఆగస్టు మొదటి వారం వరకు కూడా నారు పోసుకునే అవకాశం మీకు ఉంటుంది. సో ఈ సమయంలో మీరు రైతులు ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి అంటే ఒకవేళ రైతులు దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలనుకోండి, అంటే దాదాపు 150 లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితి గల రకాలు ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ మే చివరి నుంచి జూన్ 20 వరకు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ దీర్ఘకాలిక రకాలు చూసుకున్నట్లయితే మనకు బీపీటీ 52/04 కానీ ఇది సన్నగింజ రకం, అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. కాకుండా ఇది ఎలాంటి చీడపీలను తట్టుకోదు కాబట్టి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు స్వర్ణ అనే రకం కూడా మీరు ఈ దీర్ఘకాలిక రకంగా వేసుకోవచ్చు. ఇది కొద్దిగా ముతక రకంగా ఉంటుంది, ఇది కూడా మనకి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. చౌడు నేలను కూడా మంచిగా తట్టుకొని ఇది మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక రకాలు వేసుకునే రైతులు ఈ స్వర్ణ రకాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. సిద్ధి అనే రకాన్ని కూడా ఈ దీర్ఘకాలిక రకంగా దాదాపు 140 నుంచి 150 రోజుల పంట చేతికి వస్తుంది. ఈ సన్నగింజ రకము అన్నం నాణ్యత కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా దీర్ఘకాలిక రకంగా వేసుకునే రైతులు ఈ 2-3 రకాలను కూడా మీరు వేసుకోవచ్చు. ఏవైతే మనకి 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుందో ఈ రకాన్ని మనం మధ్యకాలిక రకాలుగా అంటాము. ఈ మధ్యకాలిక రకాల్ని మనం దాదాపు జూలై 20 వరకు నారు పోసుకునే వెలుసుబాటు ఉంది కాబట్టి ఈ టైంలో లోపల మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలిక రకాలు వేసుకోవాలనుకునే రైతులు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మనకి జగిత్యాల మసూరు జేజల్ 11470 కానీ, అదేవిధంగా జేజల్ 384 పొలాసా ప్రభాని కానీ, జేజల్ 3855 అంటే కరీంనగర్ సాంబా, అదేవిధంగా ప్రాణహిత జేజల్ 11727 ఈ రకాలు కూడా మీరు మధ్యకాలిక రకాలుగా వేసుకోవచ్చు. అదేవిధంగా కృష్ణ అనే రకము హైదరాబాద్ నుంచి విడుదలండి, ఈ రకాలు కానివ్వండి, మధ్యకాలిక రకాలుగా మీరు సాగు చేసుకునే అవకాశం ఉన్నది. ఈ రెండు రకాలే కాకుండా స్వల్పకాలిక రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి మనకి. అంటే స్వల్పకాలిక రకాలు అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇంకా ఎక్కువ వెలుసుబాటు ఉన్నది. జూలై 20 చివరి వరకు కూడా ఈ స్వల్పకాలిక రకాలను మనం వేసుకోవచ్చు. వీటిలో చూసుకున్నట్లయితే దాదాపు మనకి 110 నుంచి 120 రోజులు లేదా 125 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ రకాలు నిరభ్యంతరంగా మనం జూలై చివరి వరకు నారు పోసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి రకాలను చూసుకున్నట్లయితే మనకి ఈ స్వల్పకాలిక రకాలు దొడ్డిగింజ రకాలు, అదేవిధంగా సన్నగింజ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దొడ్డిగింజ రకాలు చూసుకున్నట్లయితే మనకి జేజల్ 2443, జగిత్యాల రైస్ వన్ అని, అదేవిధంగా బతుకమ్మ అని, అదేవిధంగా కూనారం సన్నాలు KNM 118 అని, అదేవిధంగా MTU 1010 ఇలాంటి రకాలన్నీ కూడా మీరు స్వల్పకాలిక రకాలుగా సాగు చేసుకునే అవకాశం ఉంది. అయితే వీటితో పాటు మనకి సన్నగింజ రకాలు కూడా, ఇప్పుడు మీరు తెలంగాణ సోనా చూసుకోండి, ఇది ఈ రకాన్ని కూడా మీరు స్వల్పకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. కాకుండా ఈ తెలంగాణ సోనా అనే రకాన్ని మీరు ఈ వానాకాలంలో సాగు చేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. జేజల్ 3844 కానివ్వండి, అదేవిధంగా జేజల్ 1798 జగిత్యాల సన్నాల రకాలు కానివ్వండి, అదేవిధంగా అంజనా జేజల్ 11118 రకాలు కానివ్వండి, ఇవన్నీ సన్నగింజ రకాలు. ఈ రకాలని కూడా మీరు స్వల్పకాలిక రకాలుగా సాగు చేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు మనకు కొన్ని రకాలు అంటే అతి స్వల్పకాలిక రకాలు అంటే దాదాపు 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికొచ్చే రకాలు కూడా ఉంటాయి మనకి. సో వీటిని ఏంటంటే మనం చివరికి ఆగస్టు మొదటి వారం కూడా నారు పోసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి రకాలు చూసుకున్నట్లయితే ప్రత్యుమ్నాయ రకము, జగిత్యాల నుంచి విడుదలైన ప్రత్యుమ్నాయ రకము, దీంతోపాటు వరంగల్ నుంచి విడుదలైన వరాలు కానివ్వండి, మీకు 100 రోజుల పంట చేతికి వస్తుంది. సో అతి స్వల్పకాలిక రకాలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నాటు వేసే టైంలో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక రకాలు వేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు చదరపు మీటర్కి 33
మొక్కలు ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. మధ్యకాలిక రకాలు వేసుకున్నప్పుడు దాదాపు 44 నుంచి అట్లా అన్ని మొక్కలు వేసుకునే విధంగా నాటేసుకోవాలి. స్వల్పకాలిక రకాలు వేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ అంటే దాదాపు ఒక 50 నుంచి 60 చదరపు మీటర్కు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత మనము నాటేసినాక కలుపు యాజమాన్యం కూడా తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. మనం 3 నుంచి 5 రోజుల్లోపు నాటేసినాక ఎకరానికి దాదాపు ఈ పిట్లాక్లోర్ అనే మందు మనం ఒక 600 మిల్లీలీటర్లు 20 కిలోల ఇసుకల కలిపి మడిలో పలచగా నీరు పెట్టి మడి మొత్తం మూసేసి చల్లుకున్నట్లయితే మనకి ఈ మందు అనేది పూర్తిగా మడిలోకి ఇంకి కలుపు అనేది దాదాపు 30 రోజుల వరకు రాకుండా ఉంటుంది. 30 రోజుల తర్వాత మనం ఎట్లాగ మనం చేతులతో కలుపు తీయడం వల్ల కూడా ఈ పంట వేర్లకి మంచి గాలి తగిలి మంచి పిలకలు వేసి ఎక్కువ పంట తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఈ ఫర్టిలైజర్ యాజమాన్యం, ఈ ఖరీఫ్లో కూడా మనం ఈ నత్రజని ఎరువులు కానివ్వండి, ఈ భాస్వరం ఎరువులు కానీ, పొటాషియం ఎరువులు కానీ మనం సరైన మోతాదులో రికమెండెడ్ డోసులో మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన పద్ధతులు మనం ఈ వానాకాలం రైతులు వరి వేసుకున్నప్పుడు మొదట్లో పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పంటల సాగులో మితిమీరి వాడుతున్న రసాయనాలతో పర్యావరణ కలుషితంతో పాటు పరపరాగ సంపర్గానికి మేలు చేసే మిత్ర కీటకాలకు నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటలో సహజ విధానాలను అవలంబిస్తే తిరిగి అధిక దిగుబడులు సాధించవచ్చనే ఆలోచనతో పుచ్చ పంటలో తేనెపెట్టెను ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన రైతు కిషోర్. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాతో ఎకరానికి ఒక బాక్స్ చొప్పున అమర్చాడు. తేనెపెట్టెల ఏర్పాటుతో పంట సకాలంలో చేతికి రావడమే కాకుండా అధిక బరువు నాణ్యత కలిగిన దిగుబడి సాధించాలని రైతు చెబుతున్నాడు. ఈ తేనెటీగల బాక్స్ నేను పుచ్చ సాగులో పెట్టాను. ఒక ఫార్మర్ తెలిసిన ఫార్మర్ ని తెప్పించి ఒక బాక్స్ పెట్టాను. పెట్టడం వల్ల మిగతా తోటల కంటే ఈ తోటలో ఫ్రూట్ సెట్టింగ్ అయింది కరెక్ట్ 35 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో. ఇంకా మిగతా ఉన్న ఇద్దరు ఫార్మర్స్ పెట్టకపోవడం వల్ల ఫ్రూట్ సెట్ కాలేదు. ఈ తేనెటీగలు తీసుకురావడం కారణం ఏంటంటే మాకు ఎప్పుడైనా జనరల్ గా ఈ పుచ్చ తోటలు తిరిగేటప్పుడు తేనెటీగలు అనేవి మాకు వాటర్ చుట్టుపక్కల డ్రిప్ గారే కాదు మొత్తం తేనెటీగలు ఆపడాయి. ఈ సంవత్సరం చూస్తే ఎక్కడ కూడా తేనెటీగలు వేయిందని ఆలోచిస్తే విపరీతమైన మందులు కొట్టడం వల్ల ఈ యొక్క తేనెటీగ అసలు ఎక్కడ ఈ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్లకు ఏడ చూసినా కానీ ఒక తేనెటీగ అనేది ఆపడలేదు. ఈ కేవీకే వాళ్ళని కనుక్కొని బాక్సులు తెప్పించి ఎకరానికి ఒక బాక్స్ చొప్పున మేము పెట్టడం జరిగింది. దానివల్ల నాకు ఫ్రూట్ సెట్ అయింది 100%. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరు ఒకటే రోజు తెచ్చి మా ఫ్రెండ్ ఏం చేసినా మందులు కొడుతున్నాం ఒక 2 రోజులు లేట్ చేసి పెడదామని చెప్పి అతను ఆగాడు. నేనేం చేసా తీసుకొచ్చిన రోజు 3 రోజులు దింపేసి అన్నట్ల మా ఇద్దరం కూడా 2 రోజులు తేడా మీద మేము పుచ్చ సాగు చేయడం జరిగింది. నాది 10 రోజుల ముందు కటింగ్ అయిపోయింది. మా ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర 15 రోజులు ఇప్పుడు కటింగ్ నడుస్తుంది. కాయలు కూడా విపరీతమైన సైజు ఎక్సలెంట్ గా మేము కూడా అసలు యాక్చువల్ గా ఇంత ఫ్రూట్ సెట్ అయిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చూసినంత మటుకు దోస బొప్పాయి తీగ జాతి కూరగాయలలో కంపల్సరిగా తేనెటీగ ప్రాముఖ్యత చాలా ఉంది. తక్కువ డేస్ క్రాప్స్ వెజిటేబుల్స్ క్రాప్స్ మేజర్ లో తేనెటీగల ఆవశ్యకత మాత్రం చాలా ఉపయోగం. మితిమీరి వాడుతున్న రసాయనాలను పరిమితం చేసి సహజ సేంద్రియ విధానాలను సాగులో భాగం చేస్తే మిత్ర పురుగుల వృద్ధి పెరిగి పంట దిగుబడులు అధికమవుతాయంటూ రైతు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.